తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి। जिला कलेक्टरेट मुंदु 8వ रोज समग्र शिक्षा उद्योगुल रिले निराहार दीक्षलु कोनसागुतुन्नायि। समग्र शिक्षा नंदु ओप्पंद पद्धतिलो पनिचेस्तुन्न सिब्बंदिनि रेगुलराइज चेयालनि डिमांड चेशारु। ఇలా 9 రకాల వింగ్లతో పాటుగా మేమందరం పనిచేస్తున్నాము। రాష్ట్రవ్యాప్తంగా 22000 మందిని వర్క్ చేస్తున్నాము। గత 18 సంవత్సరం నుంచి మేము ఈ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నాము। ఈ విద్యాశాఖలో 18 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాము। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా బతుకులో బంగారు భయం అవుతది అనుకుంటే మాత్రం అలాంటిది ఇంతవరకు మాకు ఏం కనిపించలేదు। మినిమం సుప్రీం కోర్టు ఇచ్చిన సమాన పరికి సమాన వేతనం అనేది కూడా మాకు అమలు చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది। ఇప్పుడు ఈ చాలీ చాలని వేతనంతోటి మా కుటుంబంలో బాగోగులను చూసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది। కనీసం నిత్యావసర సరుకులు చాలా పెరిగినాయి। దాని ప్రకారమైన మాకు సీఎం గారి స్పందించి వెంటనే ఎంటిఎస్ ను అమలు చేయాలని కోరుతున్నాము। నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంటి సమస్యల నుంచి చేసిన కనీసం మాకు హెల్త్ కార్డ్స్ గాని ఆరోగ్య బీమా గాని ఇప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు మా మిత్రులు చాలా మంది సిఆర్పిలు గాని వాళ్ళే గాని విధులు నివిస్తాము। ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ పోయే క్రమంలో ఇప్పటికొక 10 మంది దాకా యాక్సిడెంట్ అయి చనిపోయారు। వాళ్ళకు కూడా ఎలాంటి గుర్తింపు లేకుండా అయిపోయింది। ఆ కుటుంబాలు మొత్తం రోడ్డున పడ్డాయి। కనీసం ఆరోగ్య బీమా గాని హెల్త్ గాని నెక్స్ట్ ఒక ఎక్స్గ్రెస్ లాంటి కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం చాలా బాధాకరంగా ఉంది। చాలీ చాలని జీతాలతోని కుటుంబాలను నెట్టుకొస్తున్నాము। ఇదే విధంగా కరోనా ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మావంత పాత్రగా మేము అనేక ఉద్యమాలు చేస్తూ ఉద్యమాల్లో పాల్గొంటూ మావంత పాత్రను మేము నిర్వహించాము। రాష్ట్రవ్యాప్తంగా 22000 మంది ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కనీస వేతనాలు కూడా అంటే మేము సమాన పనికి సమాన వేతన జీతం కూడా పొందలేక అనేక మంది ఈ యొక్క చాలీ చాలని జీతాలు పొందుకోలేక అదే విధంగా ఈ యొక్క కరోనా టైం లో కూడా ఓఎస్సీ సర్వే విధులు నిర్వహిస్తూ చాలా మంది ఉద్యోగులు ఉద్యోగస్తులందరూ కూడా చాలా మంది చనిపోయారు। వారి యొక్క కుటుంబాలు వీధినపాలు పడ్డాయి। దాన్ని బట్టి మేము సమాన పనికి సమాన వేతనంతో పాటు రెగ్యులరైజ్ మా యొక్క ఉద్యోగాలను మీరు రెగ్యులరైజ్ చేస్తారని సీఎం కేసీఆర్ గారిని వేడుకుంటున్నాము।